ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి హెయిర్ ని జెంటిల్ షాంపూతో రోజు వాష్ చేసుకోవడం ఇస్ ఇట్ హెల్దీ ఆర్ నాట్ ఇక్కడ రోజు తలస్నానం చేయొద్దని కొంతమంది చెప్తారు చేయొచ్చు అని చెప్తారు కొంతమంది అంటే అది మీ స్కాల్ప్ ని బట్టి ఉంటుందన్నమాట ఇప్పుడు ఆయిలీ స్కాల్ప్ ఉంది అనుకోండి వాళ్ళకి కొంచెం ఫ్రీక్వెంట్ గా హెయిర్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది నార్మల్ గా టూ టు త్రీ టైమ్స్ ఇన్ వీక్ మేము అడ్వైస్ చేస్తాం ఒకవేళ బాగా ఆయిలీ అయిపోతుంది ఆర్ దే వాళ్ళు వర్క్అవుట్ చేస్తారు దాని వల్ల స్వెట్ ఉంటుంది దాని అప్పుడు దే కెన్ వాష్ డైలీ మైల్డ్ షాంపూతో దే కెన్ వాష్ డైలీ కాదు రైట్ పారాబెన్స్ అండ్ సల్ఫేట్స్ ఎంతవరకు మన స్కాల్ప్ కి హెయిర్ కి డామేజ్ చేస్తాయండి సో సల్ఫేట్స్ ఏంటంటే అవి హెయిర్ టైప్ ఆఫ్ హెయిర్ క్లెన్జర్ మీకు తెలిసే ఉంటుంది సో సల్ మెయిన్గా మనకు వచ్చే షాంపూస్లో మెయిన్గా ఇవే ఉంటాయి సల్ఫేట్స్ అనేవి అవి యాక్చువల్ గా మనం అనుకుంటున్నట్టు దే నాట్ హార్మ్ఫుల్ ఓన్లీ దే ఆర్ ఆల్సో యూస్ఫుల్ అనమాట సో ఇప్పుడు మీకు బాగా జిడ్డు స్కాల్ప్ ఉంది అనుకోండి ఆయిలీనెస్ తగ్గించాలి అది మామూలు మైల్ షాంపూతో సల్ఫేట్ ఫ్రీ షాంపూతో తగ్గదు యూ హ్యావ్ టు యూస్ సల్ఫేట్ షాంపూస్ సో దానికి ఏంటంటే మనం సల్ఫేట్ షాంపూస్ వాడినప్పుడు కండిషనర్ వాడాలి రైట్ సో ఆ సల్ఫేట్స్ వల్ల ఏమైనా డ్యామేజ్ అయితే అది కండిషనర్ సీల్ చేసేస్తుంది అనమాట రైట్ కానీ ఇప్పుడు డ్రై స్కాల్ప్ ఉంది అనుకోండి దానికి సల్ఫేట్స్ ఆర్ డెఫినెట్లీ హార్మ్ఫుల్ ఎందుకంటే ఇంకా డ్రైనెస్ ని ఎక్కువ చేస్తుంది సల్ఫేట్ అప్పుడు దే వాళ్ళకి సల్ఫేట్ ఫ్రీ షాంపూ వాడాలి మనం సో ఇవన్నీ కూడా సలహాతోటే మనం సంప్రదించాలి ఎందుకంటే మామూలుగా స్కిన్కి హెయిర్కి తీవ్ర సమస్య వస్తే కానీ మనం మామూలుగా ఉండే రోజువారీ కి మనం స్కిన్కి కి వెళ్ళం వెళ్ళాం దగ్గరికి అన్లెస్ అన్ అన్లైక్ అదర్ ఆర్గన్స్ అంటే హార్ట్ ప్రాబ్లం ఊరికి హార్ట్ చెక్ చేయించుకోవడానికి వెళ్తాం బట్ స్కిన్ ఎలా ఉంది చూడండి అని చెక్ చేసుకోవడానికి వెళ్ళాం హెయిర్ అండ్ స్కిన్ సో వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్ డాక్టర్ భావన మీరు అంటే జుట్టుని కాపాడుకోవడానికి అలాగే ఈ బట్టతల వృద్ధాప్యం ఇవన్నీ రాకుండా ఉండడానికి వాట్ ఆర్ సమ్ గ్రేట్ థింగ్స్ వికెండ్ ఫస్ట్ నుంచి మనం ఫుడ్ బాగా తీసుకోవాల్సి వస్తుంది అంటే పోషకాహారం తీసుకోవాలి యాంటీన్యూట్రియం అదే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి అది ఒకటి అండ్ హైడ్రేషన్ చేసుకోవాలి అండ్ అంటే దీంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి బాగా పొద్దున సాయంత్రం ఎక్సర్సైజ్ చేయగలగాలి రోజు రొటీన్లో మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ యాడ్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది లాంగ్ రన్లో ఇదేంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వృద్ధాప్యంలో పొడిగా అయిపోవడం చర్మం రింకిల్స్ రావడం అలాంటివి ఉంటాయి కదా రైట్ సో అవి తగ్గించడానికి డైలీ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అవి లాంగ్ టర్మ్లో హెల్ప్ అవుతాయి అనమాట లైక్ యూవీ మనకి శరీరానికి ఉంటుంది యూవి ప్రొటెక్షన్ అన్నది జుట్టుకి నార్మల్గా మేము వైట్ బ్రిమ్డ్ హ్యాట్ పెట్టుకోమని చెప్తాం హ్యాట్ అంటున్నారు మీరు అంటే ఒక ప్రొటెక్ట్ చేసుకోవడం మాత్రం చాలా అవసరం అవును డెఫినెట్లీ మన స్కిన్కి డ్యామేజ్ అయినట్టు యూవీ రేడియేషన్ వల్ల జుట్టుకు కూడా డామేజ్ అవుతుంది సో వైట్ బ్రిమ్డ్ హ్యాట్ ఉంటే మంచిది సో మొత్తానికి చాలా విషయాలు చెప్పారు డాక్టర్ భావన అబౌట్ బేసిక్ థింగ్స్ అబౌట్ హెయిర్ అండ్ స్కిన్ తప్పకుండా ఐ థింక్ మనం నెగ్లెక్ట్ చేయకూడని అవయవాల్లో లేదు శరీరాల్లో శరీర భాగాల్లో చర్మం చాలా ఇంపార్టెంట్ అండ్ చర్మంతో మనకి జుట్టు కూడా ఇట్ ఎన్ ఎక్స్టెన్షన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ టు థ్యాంక్ యూ నమస్తే అండి